సో ఫ్రెండ్స్ మనకు ఇవాళ రైతుబంధు పేమెంట్స్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో మొత్తానికి రైతుబంధు పేమెంట్స్ ఇస్తుందా లేదా అని చాలామంది కామెంట్ చేసిన వాళ్ళకి ముక్కు చెంపలాగా చెంప పెట్టేసినట్టుగా ప్రభుత్వం మాత్రం మాట తప్పకుండా మనవ తిప్పకుండా ట్వంటీ ఎయిత్ నుంచి శురు చేసింది మరి ఇవాళ ట్వంటీ నైన్త్ కాబట్టి రెండు ఎకరాల వాళ్ళకి అక్షరాల పదివేల రూపాయలు ఆల్రెడీ నగదు జమ అయ్యాయి అయితే బ్యాంకు నుంచి మీరు ఇలా రిసీవ్ చేసుకోవాలి ఆల్రెడీ బ్యాంకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మీకు లక్షల్లో లోన్స్ ఉన్నా కూడా ఈ రైతు బంధు పేమెంట్ పట్టుకోకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అదేవిధంగా హరీష్ అన్న ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ఆదేశాల ప్రకారం మన బ్యాంకర్స్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి మీరు ధైర్యంగా అడగండి ఎవరన్నా మీకు డబ్బులు ఇస్తలేదు డబ్బులు పడలేవు డబ్బులు వచ్చినా కూడా బ్యాంకర్స్ ఇవ్వట్లేదు అంటే నాకు కామెంట్లో తెలియజేయండి మీకు ఏను ఆన్సర్ తెలియజేశాను ఇంకోటి నాకు నలభై గుంటలు ఉన్నాయి సార్ రాలేవు ముప్పై గుంటలు ఉన్నా రాలేవని కొంతమంది స్వల్పంగా ఒక త్రీ ఫోర్ పర్సన్స్ నాకు ఇలా కామెంట్ చేశారు వాళ్ళకు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ విలేజ్ ఆఫీసర్ ఏఈఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ ఆఫీసర్ మీరు కలవండి మీకు ఏదైనా డిఫాల్ట్ ఉన్నా ఇప్పటికైనా ఈ నెల థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే మనకు ఛాన్స్ ఉంది కాబట్టి సో మీరు అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఇవాళ రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ కొనసాగుతుంది కాబట్టి నిన్న ఎకరం లోపు ఉన్నటువంటి భూమి వాళ్ళకి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఇవాళ ఎకరం నుంచి ఎకరాలు ఉన్నటువంటి భూముల ఖాతాలో పెట్టుబడి సొమ్ము డిపాజిట్ చేసింది ఓకే అయితే ఇవాళ ఎంతమందికి డిపాజిట్ అయ్యా అంటే ఫిఫ్టీన్ పాయింట్ నైన్ సిక్స్ లక్షల మందికి పన్నెండు వందల పద్దెనిమిది పాయింట్ తొమ్మిది అంటే మూడు తొమ్మిది కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేసింది దీంతో రెండు రోజుల్లో కలిపి సుమారు నలభై ఐదు లక్షల మందికి లబ్ధారులకు ఇవాళ పేమెంట్స్ ఆల్రెడీ పడిపోయాయి మొత్తానికి సంక్రాంతి వరకు రైతు బంధు పంపిణీ కొనసాగుతుంది కాబట్టి సంక్రాంతి వరకు కొనసాగితే ఎన్ని ఎకరాల వరకు రావచ్చు అని మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు సో పది నుంచి పదిహేను ఎకరాల వరకు పేమెంట్ మాత్రం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మ్యాక్సిమం మాత్రం మినిమం నుంచి మాక్సిమం మాత్రం పది ఎకరాల వరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఇస్తాను ఒప్పుకుంది కాబట్టి మిగతా పదిహేను ఎకరాల వరకు ఇవ్వాలా వద్దా అనేది మనకు మధ్యలో సండేస్ రావచ్చు అప్పుడు మాత్రం డబ్బులు రావు సో అండ్ ఫెస్టివల్ హాలిడేస్లో కూడా బ్యాంక్ హాలిడేస్ ఉంటే అక్కడ డబ్బులు రాకపోవచ్చు మొత్తానికి ఒక టెన్ డేస్ వస్తే రెగ్యులర్గా టెన్ ఎకర్స్ వాళ్ళకు వచ్చినట్టే తర్వాత ఫిఫ్టీన్ ఎకర్ వాళ్ళకు వస్తాయి అయితే దీనికి సంబంధించి కొంతమంది నాకు స్వల్పంగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నా ఇదే రియల్ ఫ్యాక్ట్ మీకు ఏదైనా డిఫాల్ట్ ఉంటే చెక్ చేయించుకోండి రైతు బంధు స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో ఒకప్పుడు ఆప్షన్ మనకు లేకుండి రీసెంట్గా ప్రభుత్వం కొత్త లీస్టు జాబితాను కూడా తయారు చేసి నెక్స్ట్ త్వరలో రుణమాఫీ అయినా కూడా ఒక అప్డేట్ ఇవ్వబోతుంది కాబట్టి అరువుల జాబితా ఆల్ ఓవర్ తెలంగాణలో ఎంతమంది రైతులు ఈ రైతుబంధుకు అరువులు ఉన్నారు వాటి యొక్క జాబితా కూడా రిలీజ్ చేశారు ఆ జాబితాను కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి తాజా జాబితా కూడా రిలీజ్ అయింది అది కూడా అవుతుందా కాదా అని చాలామంది ఈ ప్రభుత్వం చేయదని కామెంట్ చేస్తున్నారు ఇది మాత్రం వచ్చే సంవత్సరం అంటే సంక్రాంతి ఫెస్టివల్ ముందు కావచ్చు సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత కావచ్చు ఒక కీలక ప్రకటన గౌరవ ముఖ్యమంత్రి చేయబోతున్నారు కాబట్టి రుణమాఫీ కూడా లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వర్తించేలా అది కూడా వ్యవసాయ లోన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసి తీరుతుంది ప్రభుత్వం సో ఇది ఇవాళ ఒరిజినల్ వాస్తవం ఇవాళ చాలామందికి పేమెంట్స్ పడ్డాయి రేపు మిగతా వాళ్ళకు కూడా పడతాయి మిగతా డీటెయిల్స్ కోసం మీరు కామెంట్స్ గుర్తించేయండి